ఇక రాష్ట్ర విభజన హామీలు అమలు చేయని ప్రధానికి తెలంగాణలో అడుగుపెట్టే అర్హత లేదని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు వరంగల్లో ప్రధాని మోదీ పర్యటనను నిరసిస్తూ సిపిఐ ఆధ్వర్యంలో శుక్రవారం హనుమకొండలో భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు విభజన చట్ట హామీలు అమలు చేయకుండా మోదీ ప్రభుత్వం తెలంగాణ ప్రజలను మోసం చేసిందని కూనమినేని ఆరోపించారు కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ బయ్యారంలో ఉక్కు పరిశ్రమ ములుగులో గిరిజన వర్సిటీతో పాటు కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వలేదని మండిపడ్డారు తెలంగాణ అభివృద్దిపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి చిత్తశుద్ది లేదని కేవలం ఎన్నికల లబ్ది కోసమే కాజీపేటలో వ్యాగన్ యూనిట్ పేరుతో మభ్యపెడుతున్నారని విమర్శించారు మామనూరు ఎయిర్పోర్ట్ను అభివృద్ది పరచలేదని గడిచిన తొమ్మిదేళ్ల పాలనలో ఒక్క పరిశ్రమను కూడా వరంగల్లో ఏర్పాటు చేయలేదని విమర్శించారు